జింకల పేరు వింటేనే కడప రైతులు హడలిపోతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 2000 జింకలు పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పెట్టిన పెట్టుబడితో పాటు శ్రమ కూడా జింకల పాలవుతుండటంతో రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. శేషాచలం, లంకమల, నల్లమల మూడు అభయారణ్యాలు కడప జిల్లా అంతటా విస్తరించి ఉన్నాయి. అయితే ఆ అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులకే పచ్చని పొలాలు, మైదానాల భూములే ఆవాసాలుగా మారాయి. ముఖ్యంగా జింకల మందలు ఏళ్ల తరబడి గ్రామాల శివార్లలోని పంట పొలాలలో మకం వేసి జీవిస్తున్నాయి. చింతకొమ్మదిన్నే, వల్లూరు, పెండ్లిమర్రి మూడు మండలాల్లో ఎక్కువగా ఉంది. పంట పొలాలు, మైదానాలను ఆవాసాలుగా చేసుకుని జీవిస్తున్నాయి. చింతకొమ్మదిన్నె మండలంలో పరిశ్రమల కోసం కేటాయించిన వేలాది ఎకరాలు ఖాళీగా ఉండడం, మైదానం, చెట్లు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతంలోనే మొదట అక్కడ ఆవాసాలుగా చేసుకున్నాయి. 10 ఏళ్ల క్రితం వచ్చిన కొన్ని జింకలు పర్మనెంట్ గా సెటిల్ అయిపోయాయి. మండలాల పరిధిలో వేలాది ఎకరాల రేగడి భూములు ఉండడంతో మైదానాలుగా కనిపిస్తాయి. ఈ భూముల్లో చాలా చోట్ల బోర్లలో నీళ్లు ఉండడంతో రైతులు పంటలు సాగు చేస్తారు. వేరుశనగ, పత్తి, బుడ్డశనగ, పూల తోటలు ఇలా పలు రకాల పంటలు సాగు చేస్తారు. ఆ పంటలు ఒక అరడుగు ఎత్తు పెరిగి పచ్చగా కనపడగానే ఆ జింకల మందలు పంటలపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. ఏ పంటలనైనా జింకలు గంటల్లోనే తినేస్తాయని రైతులు వాపోతున్నారు. మైదానాలలో చెట్ల మధ్య ఆవాసాలుగా ఏర్పరచుకొని ఇక్కడే సంతానముత్పత్తి చేసుకోవడంతో ఇప్పుడు ఆ జింకల సంఖ్య 100ల సంఖ్య నుండి 1000ల సంఖ్యకు పెరిగింది. నీటి కోసం, మేత కోసం గ్రామాల ఇళ్ల దగ్గరకొస్తాయి. పశువులు, మేకలు, గొర్రెల మధ్య కలిసిపోయి మేసేస్తాయి. ఇలా ఈ జింకలు ఎలాంటి బెదురు, భయం లేకుండా జనావాసాల మధ్య కలిసి జీవిస్తున్నాయి. అయితే ఏ పంటలు సాగు చేసినా రాత్రి పగలు పంట పొలాల్లో ఉంటూ మొత్తం పంటలను నాశనం చేస్తున్నాయి. పంటల చుట్టూ ఎన్నో రకాల కంచెలను ఏర్పాటు చేసినప్పటికీ ఆ జింకలు వాటిని లెక్క చేయకుండా వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. పంటలను కాపాడుకునేందుకు అనేక సార్లు అటవీ శాఖ అధికారులతో మొరపెట్టుకున్నామని, జింకలను పట్టుకుని అడవులలో వదలాలని కోరినా కూడా వారు పట్టించుకోవడం లేదంటున్నారు. మాకు ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ జింకల బెడ తీవ్రంగా ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కూడా దీని మీద చర్య తీసుకునే నాదుడే లేడు. మామూలు వర్షాధార పంటల కింద మేము ఆముదము, కంది, తర్వాత వేరుశెనగ, శనగ, ధనియాలు, నువ్వులు ఇట్లాంటి క్రాప్స్ సాగు చేస్తాము. కానీ అవి అసలు రాత్రి పగులు మేము కాయలు ఉండి లేక ఇబ్బంది పడుతున్నాము. రాత్రివేళ ఇంటికి వచ్చానే రాత్రి అంతా పోయి మొత్తం సర్వనాశనం చేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాక రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. అటు పైర్లు మానేయలేక, ఇట్లు పెట్టలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు. కనీసం పాలసీ డిపార్ట్మెంట్ వారు కూడా ఏదైనా నష్టపరిహారిస్తామంటే అటు తొంగి చూసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు అదే జింకలు పంట నష్టం చేస్తామని మేము పంట పెట్టకుండా సలిచాం సార్. అదేవిధంగా అవి వస్తాను కాబట్టి మేము ఏం చేయాలంటున్నాం, మేము ఏమైనా ఇలా చర్య చేసుకుందాం అనుకుంటే పాలసీ ఆఫీసులు మా మీద కేసు పెడతాను. దానివల్ల మేము ఏం చేయలేక ఏం పెట్టాయితే వందలు ఎత్తాను సార్. ఇంకా దానివల్ల మేము ఏం చేయలేక వెళ్ళేసి మేము ఇది ఇట్లా రోడ్డు అమ్మ ఏమైనా కాసుకోవడము ఇట్లున్నాం సార్. కడప ఎయిర్పోర్ట్ లో ఒకప్పుడు వందలాది జింకలుండేవి. ఎయిర్పోర్ట్ అధికారులు జింకలను బయటకు తోలేశారు. రక్షణ చర్యల నిమిత్తం ఎయిర్పోర్ట్ అధికారులు తీసుకున్న చర్యలు రైతులకు శాపంగా మారాయి.